ప్రేమా యేసుని ప్రేమా ప్రభు నందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 119 కీర్తన 16:17 వచనాలు చదువుదాం. యాలయనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గల వానిని చంపవలనని వాడు అతన్ని ధరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెని ఎందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడమని, ఈ వాక్యం వలన అనేక మంది అనేక సత్యాలు తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, యాలయనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమ నొందిన వాణ్ణి, దరిద్రుని, నలిగిన హృదయము గల వాణ్ణి చంపవలనని వాడు అతన్ని తరిమెను. చూడండి, దావీదు జీవితంలో ఒకప్పుడు తరమబడ్డాడు శత్రువుల చేత. అసలు దేవుని కృప చూపాలన్న ఉద్దేశం లేకుండా దావీదును తరిమారు. రండి, అతన్ని బలహీనుడిగా ఉన్నాడని కూడా చూడలేదు, దరిద్రునిగా ఉన్నాడని కూడా చూడలేదట. అందుకనే అతని హృదయము శత్రువులు పెట్టిన బాధకు నలిగిపోయింది. రండి, కీర్తనలో అంటాడు, నా ఆత్మ పాతాళానికి పోయింది అన్నట్లుగా బాధపడతాడు. కాబట్టి అటువంటి హింస దావీదు పొందాడు. శత్రువులు అంత పనిచేశారు కాబట్టి దేవునికి అతను మొరపెడుతూ ఆ శత్రువుల్ని నాశనం చేయని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని అందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమైను కదండి. చాలామంది అతన్ని దగ్గరుండి శపిస్తూ ఉండేవాడు కాబట్టి వాళ్ళకి దీవెన ఇవ్వాలని ఎవరికి ఆశ లేదట. వారి నోట శాపవచనాలు ఉన్నాయి, దావీదుని శపించారు నాశనం అవ్వాలని. అందుకని ఆ శాపం ఎవరి మీదకి వచ్చిందంటే ఒకరోజు ఆ శత్రువుల మీదకి వచ్చింది. ఏండి, నిజమేనండి. అందుకని ఎవరిని శపించడానికి కాదు, మనకి నోటునిచ్చింది దీవించడానికి. దేవుడు మనకి మంచి మాటలు పలకడానికి దేవుడు నోరును మనకి ఇచ్చాడు. మన మాట జీవపు మాటగా ఉండాలి, బ్రతికించే మాటగా ఉండాలి, సాటి మనిషిని ఆదుకునే మాట, ధైర్యం కలగజేసే మాటగా నీ మాట ఉండాలండి. లేకపోతే ఏంటి, చాలామంది శాపాలు పెడతా ఉంటుంటారు. నోటితో పిల్లల్ని కూడా నానా తిట్టులు తిడతా ఉంటుంటారు. ఏంటి, వారి యొక్క నాశనాలు కోరుకుని మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి నోరు మనకు ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ శాపాలన్నీ మనకే వస్తాయి. ఒక మనిషి శపిస్తే పడేవైపోవడం, కానీ ఆ శపించిన నోరుకే శాపాలు తగులుతాయి. కాబట్టి ఇదే దావీదు ఇక్కడ చెప్తున్నాడు. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించను, అది నీళ్ల వలె వాని కడుపులో జొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. ఒకడు పై వస్త్రాన్ని వేసుకున్నట్లుగా శాపము ధరించుకున్నారట. ఎవరైతే దావీదుని శపించారో, ఎవరైతే దావీదుని తరిమారో, ఎవరైతే దావీదు హృదయాన్ని నలగగొట్టారో, అలాంటి వారందరికీ కూడా ఒక రోజున ఎండి పై బట్టలు వేసుకున్నట్లుగా శాపాన్ని ధరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడే వారిని మొత్తాడు, దేవుడే వారిని నలగగొట్టాడు. చెప్పాలంటే నాశనం చేశాడు నిజంగానే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరిని మనం శపించవద్దు, అవసరమైతే దీవించు. ఎవరికి అపకారం చేయకు, చేతనైతే ఉపకారం చేయి, అంతేగాని అపకారం చేయకు. నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే,
ఎవరికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయొద్దు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక మనిషికి ప్రయోజనం కలిగించే వ్యక్తిగానే ఉండాలి. మనం సంఘానికి, సమాజానికి, మనకి, మన కుటుంబానికి, ఏంటి మనం ఉండే దేశానికి, అందరికి క్షేమాన్ని కలిగించే వారంగా ఉండాలి తప్ప ఏంటి ఇతరులు శపించడానికి కాదు, ఇతరులు పాడైతే చూడటానికి కాదు మనం ఉన్నది. కాబట్టి ఈరోజు క్రైస్తవులమైన మనము ఏంటి పాత నిబంధన కంటే శ్రేష్టమైన కృత నిబంధన దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇందులో ఉన్న ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకొని మనుషులను ప్రేమిందాం, మనుషులను దీవిందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ వర్తమానం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఏదో నీ కృప మా అందరి మీద ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నాం. ప్రతిరోజు నీ శ్రేష్టమైన వాక్యం వినే భాగ్యం మాకు ఇస్తున్నావు. ఈ వాక్యం మా హృదయంలో కార్యం జరిగించడం సహాయం చేయమని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆదరణ కర్తవని అన్ని వేళల మాతోడని ఆద్యంతములు లేని అపురూప దైవమని ఆదరణ కర్తవని అన్ని వేళల మాతోడని ఆద్యంతములు లేని అపురూప దైవమని శక్తి పొంది నీదు ముక్తి ప్రకటింప భక్తుల మొదవినుమా శక్తి పొంది నీదు ముక్తి ప్రకటింప భక్తుల మొదవినుమా